బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాత్ర ఉండే ప్రభుత్వమే ఏపీలో వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అమిత్ షా చంద్రబాబు భేటీపై వాళ్లు చెప్తేనే బాగుంటుందన్నారు. ఇక పొత్తుల గురించి కేంద్ర నాయకత్వం సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటుందని ఎంపీ తెలిపారు. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని వైసీపీ పాలనకి చరమగీతం పాడాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. రేపు తిరుపతిలో నిర్వహించే బీజేపీ బహిరంగ సభకి పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతున్నారన్నారు. అలాగే ఎల్లుండి విశాఖలో రైల్వే గ్రౌండ్లో అమిత్ షా బహిరంగ సభ ఉంటుందన్నారు. మోడీ 9 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలని ప్రజలకి వివరిస్తామన్నారు. 1 రూపాయి ఇచ్చి 10 రూపాయలు ఇసుక రూపంలో, గ్రావెల్ రూపంలో, రకరకాల మద్యం రూపంలో కానీ ఏ విధంగా విద్యుత్ ఛార్జీలు పెంచడం, ఇప్పుడు మీటర్లు ఎవరికి అవసరం, స్మార్ట్ మీటర్లు ఎవరికి అవసరం, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా దాదాపు 17,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటుంది. నేను ఒకటే చెప్పాను, ఇంతకుముందు కూడా మీడియా సమక్షంగా ఢిల్లీలో చెప్పాను, భారతీయ జనతా పార్టీ ఉండే ప్రభుత్వమే ఆంధ్రప్రదేశ్లో ఉంటుందని చెప్పి మళ్ళీ ఒకసారి చెప్తాను. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వ రోల్ ఉంటుంది. ఇవి బులెటిన్ విశేషాలు, చూస్తూనే ఉండండి.